హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ ఫ్యామిలీ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎట్లుండరు? బాగుండరా? ఈరోజు సాటర్డే రొటీన్ బ్లాగ్. మా పిల్లలు ముందు రోజు తెలిసిన వాళ్ళది బర్త్డే ఉంటే ఆ బర్త్డేకి పోయినప్పుడు రిటర్న్ గిఫ్ట్కు ఇవి గ్లో స్టిక్స్ అని ఇవి ఇచ్చినారనమాట. ఏం లేదు, జస్ట్ వాటిని డార్క్లో పెడితే కొంచెం గ్లో అవుతానయ్యి. అవి పొద్దున్న లేచానే అవి చూసుకుంటా కూర్చునేది. అంతే కదా పిల్లలు, ఏదైనా కొత్తగా కొనుక్కునేమో లేకపోతే ఏదైనా ఇంట్లోకి వాళ్ళకి ఆడుకునే దానికి వచ్చే ఇంకా పొద్దున్న లేచినాల నుంచి అయ్యే చూసుకుంటూ ఉంటారు. ఇంకా మా చిన్నయ్యకి అయితే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా పొద్దున్న లేచానే అవి తీసుకొని చూసుకుంటా కూర్చునేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు సొద్ద దోశ ఇంకా శనగకాయల చట్నీ చేసిన, అంటే పచ్చిమిరకాయలు టమాటాలు ఆనియన్స్ అన్నీ ఉడకబెట్టి దాంట్లో వేయించిన శనగకాయ పప్పుల పొడి వేసి మిక్సీ బట్టి చేసినానమాట. ఆ సొద్ద దోశలోకి కాంబినేషన్ ఇదే బాగుంటుంది మాకైతే. సొద్ద దోశ చేసినప్పుడల్లా శనగకాయల పచ్చడి చేస్తూ ఉంటా. నేనైతే ఈ మధ్య ఒక 15 డేస్ నుంచి పొద్దున్నే రాగి జావ తాగుతానా. డేలో మధ్యలో తాగకుండా పొద్దున్నే పరగడుపును తాగితేనే దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని పొద్దున్నే రాగి జావ చేసుకుని తాగుతానా. ఇంకా అయితే రెగ్యులర్గా అయితే ఎక్కువ పెరుగు వేసుకొని తాగుతా, కానీ ఈరోజు పెరుగు అయిపోయిందనమాట, అందుకని పాలు వేసుకునే దాంట్లో. కానీ పాలు బెల్లము కొంచెం వేసినానమాట. పాలు బెల్లం వేసుకుని తాగేదానికంటే నాకు పెరుగులోనే బాగా నచ్చింది. కొంచెం ఉప్పు వేసుకొని పెరుగు వేసుకుంటే రాగి జావ బాగుందనమాట. ఇంకా ఈరోజు పెరుగు అయిపోయిందని చెప్పేసి పాలు వేసుకున్నా, కానీ నాకు అంత నచ్చలే. కానీ పాలు కూడా ఒక రవ్వ ఎక్కువ పడినట్టుండయి. ఇది రాగి జావలాగా అనిపించట్లే, అసలు తెల్లగా పాలు పాలే కనపడతా ఉంది. పాలు ఒక రవ్వ తక్కువ వేసుకున్నట్టు సరిపోయింది. ఇది హాలిడే వచ్చిందంటే మా పిల్లలు తొందరగా లేయరు, తొందరగా బ్రష్ చేయరు, అసలు తినమంటే ఎంత లేటు చేస్తారో. ఇంకా ఈరోజు హాలిడే కదా, సాటర్డే, ఎప్పుడో 9కి అట్లా లేస్తారు. ఇంకా బ్రష్ చేయండి అంటే ఆహా కదలరు అనమాట, ఆడుకుంటూనే ఉంటారు. ఆడుకోవడము, బుక్స్, స్టోరీ బుక్స్ అవి ఉంటాయి కదా, అవి చదువుకోవడము అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా బ్రష్ చేయండి అని చెప్తా ఉంటే 10:30 అవుతుంది అనమాట పొద్దున్న టిఫిన్ తినేసరికి. ఇప్పుడు 10:30 అయినా కానీ ఇంకా కొంచెం మబ్బుగానే ఉంది, ఎండ రాలేదన్నమాట ఈరోజు. అందుకని లైట్ వేసుకొని చేయాల్సి వస్తుంది వంట కూడా. మా ఇంట్లో వారంలో ఒకరోజు అయితే ఖచ్చితంగా శుద్ధదోశ ఉంటుంది. మోస్ట్లీ సాటర్డేనే చేస్తూ ఉంటా. నేను టిఫిన్లకంతా ఒక స్కెడ్యూల్ పెట్టుకుంటాను అనమాట, ఈరోజు ఈ టిఫిన్, ఈరోజు ఈ టిఫిన్ అని. కన్ఫ్యూజన్ లేకుండా, అబ్బా ఈరోజు ఏం చేయాలా టిఫిన్, ఈరోజు ఏం చేయాలా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఫిక్స్డ్ అనమాట, ఈరోజు ఈ టిఫిన్, ఈరోజు ఈ టిఫిన్ అని. సో సాటర్డేస్ శుద్ధదోశ చేస్తా మోస్ట్లీ. ఒకవేళ నానబెట్టడం మర్చిపోతే ఇంకా ఉప్మానో లేకపోతే సేమియానో చేయాల్సి వస్తుంది, కానీ మోస్ట్లీ ఇంకా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి రోజు ముందుగానే నానబెట్టుకుంటా. సో అట్లా సాటర్డేస్ అయితే ఇంకా శుద్ధ దోశ అనమాట. చాలా బాగా వచ్చాయి శుద్ధ దోశలు, బాగా క్రిస్పీగా బాగుంటాయి అనమాట. సో వారంలో ఒకరోజు అయితే ఖచ్చితంగా శుద్ధలతో ఇట్లా చేసుకొని తింటామన్నమాట. శుద్ధలు కన్జ్యూమ్ చేయాలా, బట్ రొట్టె చేసుకోవడం చేత కాదు రావట్లేదు అని అనుకుంటే ఇట్లా ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకొని తినొచ్చు మనము. ఇంకా రొట్టె అయితే కొంచెం కష్టము, అందరికీ చేయడం రాకపోవచ్చు కదా. ఇట్లయితే కన్నా పిల్లలు కూడా ఈజీగా తింటారనమాట. రొట్టెలు అయితే పిల్లలు కూడా అంత ఇష్టపడరు. దోశ కానీ ఇడ్లీ కానీ అయితే మనకేం డిఫరెన్స్ తెలియదు, ఇది బియ్యంతో చేసిన దోశలా లేకపోతే మిల్లెట్స్తో చేసిన దోశలా అని. ఇంకా శుద్ధలతో చేసిన దోశ అయినా కానీ మనం మంచిగా చట్నీ చేసుకుంటే అయినా అసలు డిఫరెన్సే తెలియదు. పిల్లలకు జస్ట్ కలర్ ఒక్క రవ్వ చేంజ్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. పిల్లలు కూడా కనుక్కోలేరు, తింటారు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా మిల్లెట్స్తో కూడా చేసుకుంటే బెస్ట్. ఇంకా మా పిల్లలకైతే అలవాటు అయిపోయింది మిల్లెట్స్ తోటి దోశలు కానీ ఇడ్లీలు కానీ. ఇంకా వైట్ దోశ అయితే అదే బియ్యంతో చేసే దోశ అయితే వారంలో ఒక్కరోజే ఉంటుంది అనమాట. ఇంకా మోస్ట్లీ మిగతా 6 రోజులు ఇంకా మిల్లెట్స్తోనే ఉంటాయి టిఫిన్స్ మా ఇంట్లో. బయట వెదర్ అయితే మబ్బుగా ఉంది, ఎండ రాలే అసలు, లైట్గా వర్షం కూడా పడతా ఉంది. ఇప్పుడు వింటర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా, ఆకులన్నీ రాలిపోయినాయి మోస్ట్లీ. ఆ వెనకాల చెట్టు అయితే కలర్ బాగా చేంజ్ అయింది కదా, రెడ్డిష్గా కనపడతా ఉంది, అది కూడా రాలిపోతాయి ఆకులు. ఇంకా మొత్తం ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, అట్లా కనపడతాయి అన్నమాట డిసెంబర్ వచ్చేసరికి. ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. టిఫిన్లు తిన్నాక మా పిల్లలు బారకట్ట ఆడే ప్రోగ్రామ్ పెట్టినారు, నన్ను కూడా ఆడమన్నారు. నేను ఆడను అంటే లేదు లేదు ఆడాల్సిందే అన్నారు అనమాట. ఇంకా సరే అని చెప్పి నేను కూడా కూర్చొని బారకట్ట ఆడతానా. కరోనా టైంలో ఊర్లో ఉన్నాం కదా, ఆ ఊర్లో ఉన్నప్పుడు అలవాటైందనమాట వీళ్ళకు బారకట్ట. అప్పుడు మా ఎక్కువలతో, మా ఎక్కువల పిల్లలతో వాళ్ళతో ఆడుతూ ఉన్నారు, అట్లా బారకట్ట అలవాటైంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆడుతూ ఉన్నాము. ఇంకా వీటికి వచ్చినాక కూడా ఆ పిచ్చలు ఇండియా నుంచే తెచ్చుకున్నారనమాట, ఆడ ఉన్నాయి నూరినేటి, ఆ పిచ్చలు తెచ్చుకున్నాము, దాంతోనే ఆడుతున్నాము. ఒకవేళ ఈడ పిచ్చలు చింతపండులో ఉంటాయి కానీ దాంట్లో నూరి తయారు చేయాలంటే ఇక్కడ గచ్చు కూడా ఉండదు కదా, సిమెంట్ గచ్చు అయితే బాగా నూరడానికి ఉంటుంది.
అట్లా ఖర్చు కూడా ఏమి ఉండదు కదా. అందుకని ముందుగానే ప్లాన్డ్గా వాళ్ళు లగేజ్ సర్దేటప్పుడే ఆ పిచ్చలు కూడా పెట్టుకున్నారనమాట బ్యాగ్లో. ఇంకా ఆ పిచ్చలు అయితే ఉన్నాయి. ఇంకా కింద బారకట్ట వేసేదానికి ఇక్కడ బండలు కాదు కదా, ఫ్లోర్ మీద గీయలేము, వుడ్ కదా. అందుకని బుక్లో గీసినారు బారకట్ట. ఇంకా బుక్లో గీసి కర్రలకైతే శనగపప్పులు, పుటానా పప్పులు, అలసందలు ఇంకా అవి పెట్టుకునేము కర్రలకు. ఇంకా ముగ్గురం ఆడతాము. ఈ బారకట్ట ఆడడానికి ఒకసారి కూర్చునేమంటే ఇంకా చంపడము నొక్కించుకోవడము ఇదే సరిపోతుంది. మినిమం ఒక గంటనా పడుతుంది అనమాట. నాకు పని ఉంది నేను ఆడను అంటే ఆహా ఒప్పుకోరు. వాళ్ళిద్దరినీ ఆడమంటే వాళ్ళిద్దరు ఆడితే బాగుండదంట, నేను కూడా ఆడాలని చెప్తారు అనమాట. అందుకని సరే పిల్లల కోసం, వాళ్ళ ఆనందం కోసం అని చెప్పి నేను కూడా ఆడుతూ ఉంటాను బారకట్ట అప్పుడప్పుడు. ఇంకా చంపడము నొక్కించుకోవడము ఇదే సరిపోతుంది. ఈ బారకట్టను నాకు తెలిసి కొన్ని ఏరియాస్లో అష్టాచెమ్మ అని అంటారో ఏమంటారో నాకు తెలియదు, మేమైతే బారకట్ట అనే పిలుచాము. మధ్యాహ్నం లంచ్ చేసినాక ఈవినింగ్ లైబ్రరీకి పోతాము. ఈవినింగ్ అంటే 4:15 అట్లా అయింది టైము. 4 to 5 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెషన్ ఉంటుంది అన్నమాట లైబ్రరీలో. కానీ బయట లైటింగ్ చూస్తే ఆల్మోస్ట్ 8 అట్లా అయినట్టుంది కదా. ఇంకా వింటర్లో ఇంతే అనమాట, 3:30-4 కల్లా ఇంకా మబ్బుగా అయిపోతుంది. డిసెంబర్ స్టార్ట్ అవుతుంది కదా, క్రిస్మస్ లైట్స్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేసినారు. అక్కడ స్ట్రీట్ లైట్ కింద డెకరేషన్ పెట్టారు కదా, సో ఇంకా ఈ స్ట్రీట్ మొత్తము స్ట్రీట్ లైట్స్ కింద ఇట్లా క్రిస్మస్ లైటింగ్స్ పెడతారనమాట. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసినారు ఇంకా పెట్టడము. ఇప్పుడైతే ఇంకా లైబ్రరీకి వచ్చేసినాము. ఇదే లైబ్రరీ, జస్ట్ ఇంటికి బ్యాక్ సైడే అనమాట. ఇంట్లో నుంచి చూసినప్పుడు కూడా కిటికీలో కనపడుతుంది లైబ్రరీ, జస్ట్ బ్యాక్ సైడే కాబట్టి ఇంకా మోస్ట్లీ ఒక 3-4 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుంది స్టెప్స్ దిగి వచ్చేసరికి అంతే. వచ్చేసినాం అనమాట లైబ్రరీకి. అయితే ఈరోజు క్రాఫ్ట్కి అయితే జస్ట్ ఒకటి ఎలిఫెంట్ బొమ్మ ప్రింట్అవుట్ తీసి ఇచ్చినారు. దానికి వేరే డిఫరెంట్ కలర్స్ టిష్యూస్ ఇచ్చి వాటిని కట్ చేసి దానికి అతికియాలంట. ఆ క్రాఫ్ట్ చేపిస్తున్నారు అనమాట ఈరోజు. యాక్చువల్లీ లైబ్రరీలో ఎల్మర్ ఎలిఫెంట్ అని చెప్పి బుక్స్ ఉంటాయన్నమాట. జనరల్గా ఎలిఫెంట్ అంటే గ్రే కలర్లో ఉంటాయి కదా, సో ఈ ఎల్మర్ ఎలిఫెంట్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఉంటుందంట, ప్యాచెస్ లాగా అట్లా ఎలిఫెంట్ అనమాట అది. సో ఆ బుక్లో స్టోరీ అట్లా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా జస్ట్ ప్రింట్అవుట్ తీపిచ్చి దాని మీద డిఫరెంట్ ప్యాచెస్ లాగా కలర్స్ అతికేయమని చెప్పినారనమాట. ఇంకా ఈరోజు అయితే క్రాఫ్ట్ చేపించేది ఏం లేనట్టుంది, జస్ట్ సింపుల్గా ఇట్లా చేయమని చెప్పినారు. జనాలు కూడా బాగానే వస్తారనమాట లైబ్రరీకి ఈరోజు. 4 to 5 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ సాటర్డే 5 or 5:30 మూవీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనమాట, ఆ రూమ్లో ప్రొజెక్టర్లో మూవీ పెడతారు. డివిడీస్ ఉంటాయన్నమాట, కార్టూన్ డివిడీస్ లైబ్రరీలో. వాటిల్లో నుంచి పిల్లలను అడిగి వాళ్ళు ఏది కావాలంటే అది ఏదో ఒకటి పెడతారనమాట. ఇంకా ఈరోజు అయితే లూకా అనే మూవీ పెట్టినారు. మేము జస్ట్ ఏం మూవీ పెడుతున్నారో చూద్దాము అని చెప్పేసి ఊరికి అట్లా కూర్చొని ఒక 5-10 మినిట్స్ ఉంటాం మోస్ట్లీ. ఇంకా వెళ్ళిపోతాం అనమాట, ఇంట్లో ఏదో ఒకటి పెట్టుకొని చూడొచ్చులే, ఇక్కడ కూర్చొని ఏం చూసుకోవాలి అని చేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఈరోజు అయితే లూకా అనే మూవీ పెట్టినారు. లైబ్రరీలో డివిడీస్ అన్నీ ఉంటాయన్నమాట, కార్టూన్ మూవీస్ డివిడీస్. కావాలంటే మనం బారో చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఆ డివిడీ బారో చేయాలంటే 1 pound డిపాజిట్ పే చేయాల్సి ఉంది. అంటే 1 pound మనము పే చేసి బారో చేయాలా, మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మన 1 pound మనకు రిటర్న్ ఇచ్చారనమాట, అట్లా ఉన్నింది. ఇప్పుడైతే ఆ డిపాజిట్ అమౌంట్ కూడా ఏం అవసరం లేదు, ఫ్రీగానే పెట్టారనమాట. అందుకని మా పిల్లోళ్ళు ఆ లూకా అనే డివిడీయే, ఆ మూవీ డివిడీ ఇంకో ఒకటి ఉందనమాట ఇక్కడ, ఇంకా అది బారో చేసుకొని ఇంట్లో డివిడీ ప్లేయర్ ఉంది కదా దాంట్లో మనమే ఇంటికాడ హ్యాపీగా పడుకొని చూడొచ్చు, ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏం చూసుకోలే, డివిడీ బారో చేసుకొని ఇంటికి పోదాంపా అని చెప్పి ఆ డివిడీ అయితే బారో చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంటికి పోయే ముందర ఇక్కడనే లైబ్రరీకి పక్కనే ఒకటి సూపర్ మార్కెట్ ఉంటుంది, ఇంకా ఇంట్లో పెరుగు అయిపోయిందని చెప్పినా కదా పెరుగు కొనుక్కుందామని చెప్పి సూపర్ మార్కెట్కి వచ్చినాము. ఇక్కడ మనమే సెల్ఫ్గా చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట, డబ్బులు మనమే పే చేసి మనమే కొనుక్కోవచ్చు. ఇంకా పెరుగు డబ్బా అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే పోతాము. ఇప్పుడు 5:30 అట్లా అయింది టైము, ఇంకా చాలా మొబ్బు అయిపోయినట్టుంది, 9:10 అయినట్టుంది టైము. ఆకులన్నీ రాలిపోతానయి కదా, ఇంకా ఫుట్పాత్ మొత్తము ఆకులతోనే నిండుంది. ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, ఇంకా ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి. అపార్ట్మెంట్ ముందరే ఉంటుంది చెట్టు, ఇంకా అపార్ట్మెంట్లో లోపల కూడా అంతా ఆకులే ఉన్నాయి. ఇంకా కొంచెం వాన కూడా పడింది కదా, ఆ వాన నీళ్ళు ఈ ఆకులు అంతా కొంచెం చిత్తడిగా ఉంది ఈరోజు. ఇంటికి వచ్చినాక పిల్లలను రెండు చెప్పు చదివిద్దాంలే అని చెప్పి ల్యాప్టాప్లో వర్క్షీట్ పెట్టించిన.
ఇక్కడ బుక్స్ ఏమి ఉండవు కదా ఇంటికాడ చదివేయాలంటే, వాళ్ళు ఏం టెక్స్ట్ బుక్స్ ఇయ్యరు ఇంటికి, జస్ట్ 1 or 2 పేపర్స్లో సింపుల్గా ఇంగ్లీషు మ్యాథ్స్ హోంవర్క్ ఇచ్చారు. ఇంకా ఆ హోంవర్క్ రెంచేపట్లు అయిపోతుంది. ఇంకా మనం ఇంటికాడ చదివేయాలంటే మన దగ్గర బుక్స్ ఏమి ఉండవు కదా, అందుకని ల్యాప్టాప్లో ఆన్లైన్లో కొన్ని వర్క్షీట్స్, ఫ్రీ వర్క్షీట్స్ దొరుకుతాయి అన్నమాట ఏ గ్రేడ్కు ఆ గ్రేడు. అందుకని మా పిల్లలకు ఆ వర్క్షీట్స్ పెట్టిస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేసేదానికి. ఒక అమ్మాయి 6th క్లాసు, ఒక అమ్మాయి 4th క్లాసు కదా, ఇద్దరికి సపరేట్గా వర్క్షీట్స్ పెట్టేయాలంటే 2 ల్యాప్టాప్లు లేవు, మళ్ళీ మొబైల్లో పెట్టేయాలా, ఆ మొబైల్ స్క్రీన్ చూడడము అదంతా కళ్ళకు స్ట్రెయిన్ ఎందుకులే అనేది. ఇంకా ల్యాప్టాప్లోనే 6 వర్క్షీట్ పెట్టించాను అనమాట. మా చిన్నయ్యమి కూడా పర్వాలే, 6th అయినా కానీ అక్క చేసేదే ఆ వర్క్షీటే నేను చేస్తా అని చెప్పి కూర్చుంటుంది. ఏదన్నా తెలియనేది కొంచెం కష్టమైంది ఉంటాయినా అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటుంది. కొంచెము మ్యాథ్స్లో కొంచెం షార్ప్గానే ఉంటుంది అనమాట మా చిన్నయ్యమి. అందుకని ఇద్దరికి ఆ 6th క్లాస్ వర్క్షీటే పెట్టించా, అయ్యే ఇద్దరు చేసుకుంటూ ఉంటారు, ఏమన్నా చిన్నమ్మకు అర్థం కాకపోతే పెద్దమ్మ చెప్తూ ఉంటుంది. ఇంక అట్లా వచ్చినట్టు చేస్తుంది, రానట్టు వదిలిపెడతా ఉంటుంది. సరే ఏదో ఒకటి అనేసి చేయించాను అనమాట. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఇయ్యరు, హోంవర్క్ కూడా ఓన్లీ ఫ్రైడేనే ఇచ్చారు కదా, 2 పేపర్లు ఊరికి అంతే, ఎవ్రీ ఫ్రైడేనే ఇచ్చారు. అట్లా వదిలేస్తే ఇంక వాళ్ళకి ఏం రావు, మనం ఏం చదివేయకపోతే అని చెప్పి ఇంకా ఆన్లైన్లో ఇట్లా సెర్చ్ చేసి వర్క్షీట్స్ పెట్టించాను అనమాట. ఇంకా ఆన్సర్ షీట్ కూడా ఉంటుంది, సో వాళ్ళు చేసిన తర్వాత మళ్ళా ఆన్సర్ షీటులో చెక్ చేసుకుంటారు అనమాట. ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళకి అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే సాంబారు అన్నం చేసుకునేము, అంటే సాంబార్ ఇప్పుడేం చేయలేదు, మధ్యాహ్నం చేసిందే. యాక్చువల్గా మధ్యాహ్నం చేసిందే, ఇంకా నైట్ కూడా సాంబారు సరిపోతుందని ఇప్పుడైతే ఏం కూర చేయలే. బయట వెదర్ చల్లగా ఉంది కదా, వేడివేడిగా తింటే బాగుంటుందిలే అని కొంచెం మళ్ళా వేడి చేసినాను అన్నమాట ఆ సాంబారే. మళ్ళీ అన్నం అయితే ఇంక ఇప్పుడు చేసుకునేము, వేడివేడిగా అన్నము సాంబారు. ఈ సాంబార్లోకి అయితే రసం, సాంబార్ పౌడరు నేనే తయారు చేసుకుంటాను అనమాట, ప్యాకెట్ కొనకుండా. అట్లా కొంచెం చేసి గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటే ఎప్పుడైనా సాంబార్ చేసుకునేప్పుడు ఈ సాంబార్ పౌడరే అనమాట నేను వాడేది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఇది అయిపోతే మళ్ళీ పట్టి పెట్టుకోవాలా. మరి డబ్బా నిండా ఏమి ఒకటేసారి పట్టి పెట్టను కానీ కొంచెమే పట్టి పెడతాను అనమాట. మరి డబ్బా నిండా పట్టి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది ఎక్కువ రోజులుంటే, అందుకని కొంచెమే పట్టి పెట్టుకుంటున్నా అన్నమాట. బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా భోజనం తింటే భలే బాగుంటుంది అసలు. అందుకని ఇప్పటికిప్పుడే వేడిగా అన్నము సాంబారు. ఇంకా మా పెద్దమ్మకైతే అప్పడాలు కావాలని అడిగింది. ఎప్పుడన్నా అన్నము పప్పు లేకపోతే అన్నము సాంబారు ఇట్లాంటివి చూసినప్పుడు మా పెద్దమ్మకి అప్పడాలు వడియాలు ఇట్లాంటివి గుర్తొచ్చా ఉంటాయి. అందుకని వడియాలు వేయించమంటే ఇంకా వడియాలు లేవులే అని చెప్పి అప్పడాలు వేయించిన. వేరే కూరల్లోకైతే ఏం అడగదు, పప్పు సాంబారు ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రం అప్పడాలు వడియాలు ఇట్లాంటివి అడుగుతూ ఉంటుంది. అట్లని నేను సాంబారు పప్పు చేసిన ప్రతిసారి ఏమి వేయించను, ఇంకా ఈరోజు ఒకరోజు వేయించిన. జనరల్గా అయితే రాత్రిపూట అన్నం ఏం చేయను, నేనైతే రాగి రొట్టె అట్లా తింటా, లేదంటే చపాతి, ఇంకా అప్పుడప్పుడు అన్నము. ఇంకా ఈరోజు అయితే నాకు కూడా వేడిగా అన్నం తినాలనిపించింది, సాంబారు కదా అందుకని. సాంబారు పప్పు చేసినప్పుడైతే అన్నమే తినాలనిపించదు నాకైనా కానీ, ఇంకా వేరే కూరలు అయితే అయినా ఇంకా రాగి రొట్టె లేదంటే చపాతి ఇట్లాంటివి చేసుకుంటాము. ఈరోజు మునక్కాయ, సొరకాయ, క్యారెట్టు ఆ 3 వేసి సాంబారు చేసినా కదా ఇంకా వేడిగా బాగుంటుందిలే అని చెప్పి అందరము అన్నమే తింటాము ఈరోజు అయితే. పడుకునే ముందర ఒక అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా కానీ బుక్స్ చదవందే పడుకోరు మా పిల్లోళ్ళు. అయితే కథల పుస్తకాలే లేండి, స్టడీ బుక్స్ ఏం కాదు. యూకేకి వచ్చినాక ఈ లైబ్రరీ ఉండడం వల్ల వీళ్ళకి బుక్స్ చదవడం అనేది బాగా అలవాటైందనమాట. యాక్చువల్గా నాకు కూడా బుక్స్ చదవడం అలవాటే, అట్లా వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. పడుకునే ముందుగా నన్ను కూడా చదవమంటారు అనమాట వీళ్ళతో పాటు కలిసి. ఇంట్రెస్ట్గా బాగుండి అనిపించే బుక్ నేను కూడా వాళ్ళతో పాటు రొంచేపు చదువుతా. వాళ్ళు ఒకరే చదువుకుంటే వాళ్ళకి బాగుండదంట, నన్ను కూడా వాళ్ళతో పాటు చదవమంటారు. ముఖ్యంగా మా పెద్దామే, నువ్వు కూడా చదువు, నువ్వు చదివితే బాగుంటుంది, ఇద్దరం చదువుదాము అంటుంది. అందుకని వాళ్ళతో పాటి నేను కూడా ఒక 15 minutes 20 minutes అట్లా బుక్ చదువుతాను. ఈ బుక్ అయితే బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు కూడా. ఇది ఒక కామిక్, రియల్ స్టోరీయే అనమాట. పాపం ఇద్దరు పిల్లలు ఉంటారు, యుద్ధం జరిగి సోమాలియాలో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు అనమాట. చనిపోయి వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ లేక బట్టలు లేక
వాళ్ళ బ్రదర్ ఏమో డిసేబుల్డ్ చైల్డ్ అనమాట. ఆ పిల్లోడికి మాటలు రావు, ఆ పిల్లోడిని టేక్ కేర్ చేసుకుంటా, ఆ పిల్లోడు స్కూల్కి వెళ్తా, వాళ్ళ తమ్ముడికి పని చేస్తా, ఫుడ్ లేక ఇబ్బంది పడి అట్లా. వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు కదా, అట్లా రెఫ్యూజీస్ అనమాట వాళ్ళు. యుద్ధం జరగడం వల్ల వాళ్ళ పేరెంట్స్ చనిపోయి వేరే ప్లేస్కి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. వాళ్ళల్లో కొంతమందిని అమెరికాకి, కెనడాకి, స్వీడన్కి అట్లా వేరే వేరే కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు. నన్ను కూడా పంపించరేమో, బాగా వెళ్ళి చదువుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు అని హోప్ పెట్టుకొని ఉంటాడు. కానీ ఎన్ని రోజులకు అతను ఛాన్స్ రాదనమాట. అట్లా ఉండి 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 ఫైనల్గా 18 ఇయర్స్ ఏజ్ ఏమో వచ్చినప్పుడు వాళ్ళను అమెరికాకు పంపించరు. ఈ వెనకాల ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళే అనమాట రియల్గా పర్సన్స్. అతను పెద్ద అయ్యి చదువుకొని గ్రాడ్యుయేషన్ అయ్యి ఈ బుక్ రాసినాడు. అదనమాట ఈరోజు డైలీ వ్లాగ్. ఈ సాటర్డే అయితే అట్లా గడిచిపోయింది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.